ఇది అంత సీరియస్గా నారా లోకేష్కి ఎఫెక్ట్ అయ్యే కేసెస్ కాదు ఈ సెక్షన్స్ అని భావించి వాటిని పక్కన పెట్టేసి బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న ఫెన్సెస్ లో మీరు విచారించండి అని చెప్పారు ఒకవేళ రేపొద్దున సిబిసిఐడి నాలుగో తారీఖున కన నారా లోకేష్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందా అంటే అబ్సల్యూట్లీ ప్రయత్నం చేసే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే మీరు సెక్షన్ ఫార్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఫోరు చాలా సీరియస్ గా దీంట్లో అప్లికబుల్ అవుతుంది ఏదైనా సరే సెక్షన్ ఫార్టీ వన్ ఏ ఒక్కసారి ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత వెంకటకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే నేను మీకు ఒక్కసారి ఈ సెక్షన్ చదివినిపిస్తాను ప్లీజ్ ఎలో మీ వన్ మోర్ మినిట్ నేను కంప్లీట్ చేస్తాను సెక్షన్ ఫార్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఫోర్ వేర్ సచ్ పర్సన్ ఎట్ ఎనీ టైం ఫెయిల్స్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ ది నోటీస్ ఆర్ ఈస్ అన్విల్లింగ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ ది పోలీస్ ఆఫీసర్ మే సబ్జెక్ట్ టు సర్చ్ ఆర్డర్స్ యాజ్ మే హ్యావ్ బీన్ పాస్డ్ బై అ కాంపిటెంట్ కోర్ట్ ఇన్ హిస్ బిహాఫ్ ఇన్ దిస్ బిహాఫ్ అరెస్ట్ హిమ్ ఫర్ ది అఫెన్స్ మెన్షన్ ఇన్ ది నోటీస్ ఒకవేళ నారా లోకేష్ గారు ఆ నోటీస్ లో ఇచ్చినటువంటి టర్మ్స్ ను కంప్లై చేయకపోయినా ఆయన ప్రాపర్గా ఆన్సర్లు చెప్పకపోయినా పోలీస్ ఆఫీసర్ ఆయన అరెస్ట్ చేయాలి అని భావించిన వాళ్ళు కాంపిటెంట్ కోర్టుకు వెళ్లి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే రేపొద్దున ఒకవేళ నారా లోకేష్ గారు నేను సహకరించను అని వాళ్ళు భావించి అరెస్టు చేయాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడి పోలీస్ వాళ్లు ఏసీబీ కోర్టుకు వచ్చి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారం ప్రకారం మా ఈయన మాకు విచారణ సహకరించాలి దీన్ని అరెస్టు చేసే పర్మిషన్ మాకు ఇవ్వండి అని వారెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే నారా లోకేష్ ని అరెస్టు చేయాలి సో యాజ్ లాంగ్ యాజ్ కోర్టు ఇవ్వనంత వరకు కూడా కోర్టు కూడా అంత ఈజీగా ఇవ్వదు వీకే గారు ఏదో వీటి పిటిషన్ కానీ అట్లా ఇచ్చేసేయదు హీరింగ్ చెప్పాలి ఎందుకు ఆయన విచారణ సహకరించట్లేదు మీకేం విచారణ కావాలి ఆయన ఏం సమాధానం చెప్పాడు ఆయన చెప్పినట్టుగా నేను నేరారోపణి ఒప్పుకోవాలని లేదు కదా సో హండ్రెడ్కి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ న్యాయస్థానాలు ఒక్కసారి ఫార్టీ వన్ ఇయర్ సెక్షన్ ఇచ్చిన తర్వాత నోటీసు విచారణలో అరెస్ట్ చేసేదానికి అంగీకరించవు కాబట్టి యాజ్ ఫార్ అస్ దిస్ కేస్ ఈస్ కన్సర్న్ నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు అండ్ ఫోర్త్ వరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు దిస్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ రైట్ గారు